ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. మరొకవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి భయం చంద్రబాబు గారిని వెంటాడుతూ ఉన్న వేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. దాని మీద విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. అప్పటి వరకు ఫైబర్ గ్రిడ్ కేసులో ఆయనను అరెస్ట్ చేయకండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ అమరావతి ఇంటర్ని కూడా అలైన్మెంట్ కేసులో ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఏసీబీ కోర్టులో సిఐడి పీటీ వారెంట్ వేశారు ఈ రెండు కేసుల్లోనూ. ఫైబర్ గ్రిడ్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి, శుక్రవారానికి వాయిదా పడింది కాబట్టి ఇక్కడ ఫైబర్ గ్రిడ్ కేసులో పీటీ వారెంట్ని ఏసీబీ కోర్టు అలో చేసి మా ముందు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి సిఐడికి చెప్పినా కూడా ఇంతకు ముందు ఒకసారి సుప్రీంకోర్టు విచారణ ద్వారా వాయిదా పడింది, ఈసారి మళ్ళీ వాయిదా పడింది. మేము దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్ ఎలా ఉంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, ఇందులో కూడా ముందస్తు బెయిల్ కోసం బాబు గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించి. అయితే చంద్రబాబు గారి న్యాయవాదులు, మేము స్కిల్ స్కామ్లు సుప్రీంకోర్టులో ఫ్యాష్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ఒకవేళ మాకు అక్కడ అనుకూలంగా కనుక తీర్పు వచ్చింది అనుకోండి అదే ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో కూడా వర్తిస్తుంది, కాబట్టి ఇప్పుడు ఈ పిటిషన్ను విచారించకుండా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మీద తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పి వాళ్ళ న్యాయవాదులు అడగడం, దానికి హైకోర్టు అంగీకరించడం జరిగాయి. అయితే అప్పటి వరకు ఇందులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు నెక్స్ట్ హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చేంత వరకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి అడిగితే సరే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో ముందస్తు బెయిల్, చంద్రబాబు గారు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ని 7వ తేదీ వరకు వాయిదా వేసుకుంటూ ఆ కేసులో అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకండి అని చెప్పి ఏపీ హైకోర్టు అనేది కాసేపటి క్రితమే చెప్పింది. సో ఫైబర్ గ్రిడ్ అనే అంశం సుప్రీంకోర్టులో తేలాలి. ఫ్రైడే విచారణ ఉంది, అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. అప్పటి వరకు సిఐడి ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయలేరు. ఇప్పుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు 7వ తేదీన హైకోర్టులో విచారణ ఉంది, అప్పటి వరకు చంద్రబాబు గారిని ఈ కేసులో అరెస్ట్ చేయకుండా హైకోర్టు అయితే చెప్పింది. సో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అయితే దాదాపు కొంచెం అటు ఇటుగా ఒక 20 రోజుల పాటు చంద్రబాబు గారికి ఉపశమనం. ఫైబర్ గ్రేడ్ ఏమవుతుందో శుక్రవారం చూడాలి. అండ్ స్కిల్ స్కామ్ ఏమవుతుందో శుక్రవారం చూడాలి. అండ్ స్కిల్ స్కామ్లో ఏదైనా చంద్రబాబు గారికి ఆ కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏదంతా కాసింత ఉపశమనం కలిగినా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మిగిలిన కేసుల్లో అరెస్ట్ చేసే ఛాన్స్ లేదుగా, చేయకండి అని చెప్పి న్యాయస్థానాలు చెప్పాయి కాబట్టి చూద్దాం ఓవరాల్గా ఏం జరుగుతుంది.